ఓ గేమ్ ఆడదాం. ఓకే, ఈ గేమ్ ఆడడానికి కొంతమంది ముందుకు వస్తారు. ఫస్ట్ బాయ్స్ ఆడతారు, అది చూసాక గర్ల్స్ కంటిన్యూ చేస్తారు. ఓకే, కొంచెం ఇట్ జరగనమా. బాయ్స్ పొజిషన్, మీ రైట్ థంబ్ ని లెఫ్ట్ ఇయర్ కి టచ్ చేయండి. గోర ముద్దలు కావాలి నీకు, పక్కింటి ఆంటీ తినిపియాలంటీ. నీ గర్ల్ ఫ్రెండ్ కోసం ఆడు. ముందుకు ముందుకు పడండి, ముందుకు ఇలా పడండి. అది ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ ఎల్బోతో ముందుకి స్లైడ్ అవుతా వెళ్ళండి ఇలా. Yes, yes, 3, 2, 1, go! Yes, try it, try it. That's okay, I'll start my next round. That's okay, I'll start. Akade undu bhai, no akade undu. Yay! Ready, 3, 2, 1, go! Yes, ఇలాంటి గేమ్స్ కాకుండా వేరేది ఏమైనా ఆడదాం. ఓకే, పాపం కాంపిటీషన్ ఫస్ట్ చేరిపోయి. ఓకే, పొజిషన్. సో ఇప్పుడు మీ 8 మంది 2 టీమ్స్ కింద డివైడ్ అవుతారు. 2 బాయ్స్ 2 గర్ల్స్ ఒక టీం, 2 బాయ్స్ 2 గర్ల్స్ ఒక టీం. ఇద్దరు ఈ పైపును పట్టుకుంటే ఒకళ్ళు బాల్ త్రో చేస్తారు. ఆ పట్టుకున్న వాళ్ళు హిట్ చేస్తే అవతల వాళ్ళు, ద ఫోర్త్ పర్సన్, విల్ క్యాచ్ అండ్ ఆ ఎర్రబొచ్చులో వేస్తాం. ఓకేనా? సో ఏ 4 ఒక టీం, రండి ఇలా రండి అందరు. వెరీ గుడ్, మీరు అవుట్. రెడీ రండి. ఓకే, మీరిద్దరు అవుట్. కాదులు గల గల. సో మీ 4 ఒక టీం, మీ 4 ఒక టీం. బాస్ బాస్ రా ప్రదీప్, నేను సామాజిక న్యాయం చేయను. ఫస్ట్ ఆ 4 ఆడతారు, తర్వాత మీ 4 ఆడతారు. ఓకే, పొజిషన్స్. నువ్వు ఎట్ నుంచి చేస్తావు? ఈ రింగ్ లో నుంచి. వెరీ గుడ్. మిస్ అయితే వెనక వరుసలో కూర్చున్న వాళ్ళు ముక్కు పగిలిపోవాలి అలా అలాగే. ఓకేనా? ఇప్పుడే మీకు మిస్ యూనివర్స్ టైటిల్ ఇచ్చాను నేను, అప్పుడు ఎలా ఉంటుంది ఎక్స్ప్రెషన్ అని మూతి గడ్డం పెట్టుకోండి. ఓకే, రెడీ, 3. అమ్మా, టైం లిమిటా ఉంది భయ్? 3 డేస్ ఉంటాను నేను ఇక్కడే, వాడుతూ ఉండు, పర్లేదు, బయట ప్రాక్టీస్ చేసుకొస్తావా? 3, 2, 1, గో. ఏంటిది పక్క కొట్టు, ఇలా బ్యాక్ నుంచి ఫ్రంట్ కాద్ది, పైకి పైకి అద్ది పడి. నువ్వు కోడిలతో కబడ్డీ ఆడుతుంటుంది కానీ అది నీ క్యాచ్ పట్టుకోవాలి. రెడీ, నేను కౌంట్ చేస్తున్నా. అది వెల్ ప్లేడ్, సూపర్. రైట్ టైంలో అలాగా మంచి డెసిషన్ తీసుకుని ప్లేస్ తారుమారు చేశారు అండ్ సూపర్ గా ఆడారు. సో తప్పంత నీదన్నమాట అయితే. సో మీ టీమ్ 6 స్కోర్ చేశారు, వెల్ డన్. మీ టీము బాగా స్కోర్ చేశారు, మరి ఆ టీము మీకంటే బాగా స్కోర్ చేస్తారులే, చూద్దాం. ఓకే, పొజిషన్ చేంజ్. 3, 2, 1, go! Go! I gotta have you!
అందరూ లోపలేస్తారు. అందరూ కరెక్ట్గా తల్లి బయటపడిపోతున్నాయి తెల్లయ్యా. సూపర్. ఎనిమిది మంది కష్టంగా ఆడారు, చాలా కష్టపడ్డారు. వెరీ గుడ్. ఎక్స్ప్రెషన్ అన్ని తారుమారు అయిపోయి ఉన్నాయి. అప్పటివరకు బాగా ఎర్రబాబు ఒక్కడే నవ్వుతున్నాడు. సో థ్యాంక్ యూ సో మచ్ ఎనిమిది మందికి. గుడ్ లక్.